ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. ఓవైపు వాక్సినేషన్ కొనసాగుతున్నా మరోవైపు ప్రజలు మాస్కులు ధరించకపోవడం భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గత వారం రోజుల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. బట్టిబ్రోలు మండలంలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండడంతో లాక్డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మండల వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే వ్యాపార సంస్థలకు పర్మిషన్ ఇస్తున్నట్లు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే జరిమానా విధిస్తామని, అలాగే లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో కరోనా కేసులు తగ్గే వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. బట్టిప్రోలు పరిధిలో తాజాగా 18 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీటిలో ఓలేరులో 8, వెల్లటూరులో 1, తిప్పలకట్టలో 1, అద్దేపల్లిలో 3, బట్టిప్రోలులో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో స్థానికంగా మొత్తం 82 మందికి టెస్టులు నిర్వహించారు. అయితే ఇదే అంశంపైన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. గణేష్. గుంటూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా నెల్లూరు, కృష్ణా జిల్లా, విశాఖపట్నం ఈ 4 జిల్లాలో అత్యధిక కేసులు ఉంటే, 4 జిల్లా స్థానంలో అయితే గుంటూరు జిల్లాలో కూడా కరోనా కేసుల సంఖ్య అధికంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బట్టిప్రోలు మండలంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ రావడం, ఒకే రోజు 20 పైగా కేసులు రావడంతో స్థానిక ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారం రోజుల పాటు లాక్డౌన్ ఆంక్షలు అయితే విధించారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ఏవైనా నిత్యావసర సరుకులు ఉంటే మాత్రం ప్రజలు తెచ్చుకోవాలి. ఆ మిగిలినటువంటి సమయంలో మాత్రం ప్రజలు ఇండ్లలోనే ఉండాలి, బయటకు ఎవరికి రాకూడదని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం మన రిజల్ట్స్ లో చూడొచ్చు పోలీసులు లాక్డౌన్ గతంలో ఏ విధంగా అమలు చేశారో, ప్రస్తుతం బట్టిపోలు మండలంలో వెల్టూరు గ్రామంలో లాక్డౌన్ ను అదే విధంగా అమలు చేస్తూ వస్తున్నారు. ప్రజలను బయటకు రానివ్వకుండా కరోనాను కట్టడి చేసే దిశగా అయితే బట్టిపోలు ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం బట్టి ప్రస్తుతం లాక్డౌన్ ఆంక్షలు అవుతూ ఉన్నాయి. ఈ వారం రోజుల తర్వాత లాక్డౌన్ ఆంక్షలు ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గితే ఎత్తివేస్తాం, లేదంటే కరోనా కేసుల సంఖ్య పెరిగితే పొడిగించడం జరుగుతుందని చెప్పి స్థానిక ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ అయితే ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగితే ఆ పెరిగినటువంటి కేసులను బట్టి కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేయడంతో పాటుగానే లాక్డౌన్ విధింపు ఆంక్షలకు కూడా కృష్ణా గుంటూరు కలెక్టర్లు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో చూస్తే నిన్న అత్యధికంగా 352 కరోనా కేసులు రావడం జరిగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో 884 కరోనా యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి. వాటిని తగ్గించేందుకు ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 77,822 కేసులు నమోదైతే అందులో 76,262 మంది కోలుకోవడం జరిగింది. కరోనా వల్ల 676 మంది మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం 854 యాక్టివ్ కేసులు ఉంటే వాటికి మెరుగైన ట్రీట్మెంట్ అందించి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే నిన్న 352 కరోనా యాక్టివ్ కేసులు బయటపడడంతో వారికి కాంటాక్ట్ లో ఉన్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై చేసి కరోనా కేసులను గుర్తించి వ్యాప్తి లేకుండా తగ్గించేందుకైతే ఈ విధమైనటువంటి కరోనా లాక్డౌన్ ఆంక్షలు అయితే ప్రస్తుతం గుంటూరు జిల్లా బట్టిపోలు మండలంలో అయితే ఎంఆర్ఓ ఆంక్షలు విధించడం జరిగింది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.